న్యూస్ మరింత స్పష్టతతో కొత్త బిల్లును సభలో ప్రవేశపెడతామని చెప్పి రాష్ట్ర ప్రజలను మరింత గందరగోళానికి సీఎం జగన్ నెట్టేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధాని అమరావతికి సంబంధించి 54 కేసుల్లో హైకోర్టులో విచారణ జరుగుతోందని, ఓటమి తప్పదని గ్రహించిన ప్రభుత్వం బిల్లుల రద్దుకు ఉపక్రమించిందన్నారు. కోర్టు తీర్పుతో గందరగోళానికి తెరపడుతుందని భావిస్తున్న తరుణంలో వైసీపీ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపిందని ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి ఏపీ విడిపోయి 7.5 సంవత్సరాలు గడుస్తున్నా రాజధాని ఎక్కడుందో తెలియని స్థితికి ఈ పాలకులు తీసుకొచ్చారని అసహనం వ్యక్తం చేశారు. వికేంద్రీకరణతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని, వివిధ రాష్ట్రాలను ఉదాహరణగా చూపిస్తున్న పాలకులు ఏ రాష్ట్రంలోనూ 2-3 రాజధానులు లేవనే విషయాన్ని విస్మరించారని ఆక్షేపించారు. 3 రాజధానులు ఏర్పాటుతోనే అభివృద్ధి జరుగుతుందన్న భ్రమలోనే వైసీపీ పెద్దలు మునిగి తేలుతున్నారని ఎద్దేవా చేశారు.